చూసినా కదా మనం మందార పువ్వులు మన చెట్టునే వస్తుంటాయి కదా, చాలామంది కుండీలో వేసుకున్నా సరే మందార పువ్వులు వారానికి ఒక 10-15 వస్తాయి. మన దేవుడు పెట్టేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత కూడా మనం కొబ్బరి నూనె వేసి వేడి చేసుకుని హాయికి అప్లై చేసుకోండి, మనకి కుదురులు గట్టిపడతాయి. ఈ మందార పువ్వులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మనకి కొబ్బరి నూనెలో వేడి చేసిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయి. అవి అలా కొబ్బరి నూనెలో వేసి వేడి చేసుకుని రెక్కలు మాత్రమే వేడియాలి. మధ్యలో చూసినా కదా ఆ పుప్పడి తీసేసి రెక్కలు వేసి కొబ్బరి నూనె వేడి చేసుకుని చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకొని రోజు మీరు మనం హెయిర్ ఆయిల్ ఎట్లా వాడతామో అలాగే ఇది కూడా వాడండి. ప్లస్ మళ్ళీ ఇంకేంటంటే మనకి మందారాకులు చూస్తున్నారు కదా, చిన్న మందారాకులు ఇవి. ఈ మందారాకులను చక్కగా పేస్ట్ చేసుకుంటే జిగురు వస్తుంది కదా, మందారాకులను పేస్ట్ చేసిన తర్వాత మీకు జిగురు వస్తుంది కదా, దాంతో చక్కగా హెడ్కి మసాజ్ చేసుకోండి, చుండ్రు రాదు. ప్లస్ మళ్ళీ స్కాల్ప్ నీట్గా ఉంటుంది, ప్లస్ హ్యాండ్ గ్రోత్ కూడా ఉంటుంది. అలా కంటిన్యూగా రాస్తే మనకి ఈ రెండు చిట్కాలు కూడా కంటిన్యూగా చేస్తే కనుక మీకు బ్లాక్ హెయిర్ చక్కగాని వైట్ హెయిర్ అవ్వకుండా ఉంటుంది. లేదనుకుంటే వైట్ హెయిర్ వస్తూ ఉన్నప్పుడు కూడా కొంతమందికి క్యూర్ అవుతుంది, కంపల్సరీ చేయవలసింది. ఇలా చేస్తూ ఉంటేనే మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది, స్కాల్ప్ నీట్గా ఉంటుంది. చూసినా కదా మనం పెరట్లో చక్కగా కలబంద ఒకటి డబ్బాలో వేసుకున్నాము, అలాగే మన పెరట్లో ఉన్న మందార పువ్వులు ప్లస్ మనం మందార ఆకులు కూడా తీసుకొచ్చాం కదా. ఆకులను కడిగేసి నీట్గా ఫ్లవర్స్ కూడా మనం రెక్కలు వేయాలి. రెక్కలు వేసి అలాగే మనకి కలబంద కుట్టి ఉంటుంది కదా, ఈ కలబంద గుడ్డి చక్కగా ఇలా మధ్యలో తీస్తే మీకు లోపల గుర్తు ఉంటుంది. ఆ కలబంద గుడ్డి కూడా తీసి మనం మిక్సీ చేసుకుని హెయిర్కి అయితే మీరు చేసుకోండి, హెయిర్ సిల్కీనెస్ వస్తుంది. ఇలా 1 మంత్ ఒకసారి మనం చక్కగా మనం హెడ్ బాత్ చేసిన తర్వాత రోజు మాత్రమే చేయాలి. ముందు హెడ్ బాత్ చేసి ఆరిపోయిన తర్వాత పొడి హెయిర్ ఉంటుంది కదా, పొడి హెయిర్కి మాత్రం ఇది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మొత్తం అంతా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కలబందం ప్లస్ మందార పువ్వులు మందార ఆకులు చక్కగా మీరు గ్రైండ్ చేసుకుని పేస్ట్ అయితే హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ హెయిర్ని చక్కగా గోరువెచ్చని నీళ్ళతో లేదా చల్ల నీళ్ళతో కడుక్కున్నది